హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క డైలీ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్పై క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గిరి ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, బర్త్డే విషెస్ అనేది మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసి ఏ విధంగా అనేది ఎడిట్ అనేది చేయాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీ లవర్ కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, ఇలా ఎవ్రీ పర్సన్ అనేది ఏ విధంగా ఫొటోస్ని యాడ్ చేసి ఇలా విషెస్ అనేది ఏ విధంగా విషెస్ అనేది చేయాలో, బర్త్డే విషెస్ అనేది ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా తరఫున మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ ఎడిటింగ్ అప్డేట్స్ అనేది నేను చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని మీరు ఎండు వరకు అయితే చూడండి, స్కిప్ అయితే అసలు చేయొద్దు ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే కూడా మీకు అనేది ఏమే కానీ అర్థం కాదు. వీడియో ఎండు వరకు మీరు చూసినట్లయితే స్టెప్ బై స్టెప్ అనేది చాలా అంటే చాలా ఈజీగా మీకు అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మిస్ కాకోకుండా ఈ యొక్క వీడియోని మీరు ఎండు వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక మనం అనేది టాపిక్లోకి అయితే వెళ్ళేద్దాం ఫ్రెండ్స్. అలాగే మీకు అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళేద్దాం ఫ్రెండ్స్, లెట్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మనకు ముందుగా ఒక అప్లికేషన్ అయితే అవసరం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్లస్ పైన ట్యాప్ చేసి ఇక్కడ 16:9 పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే వస్తాయి, మీడియా లేయర్, వాయిస్, ఆడియో అని. ఇక్కడ మీరు మీడియా లేక్ వెళ్ళేసేయండి. మీడియా లేక్ వెళ్ళేసి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసి ఈ యొక్క బ్లాక్ కలర్ అనేది మీరు 30 సెకండ్స్ అయితే 30 సెకండ్స్ లేదంటే అంతకు మించి అయినా మీరు అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఎంత టైమింగ్ కావాలో అంత టైమింగ్లో మీరు సెట్ చేసుకోండి. నేను మీకు చూపించడం కోసం 30 సెకండ్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను. సో ఇలా ఇచ్చేసాక టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. సో ఫ్రెండ్స్, మీడియాలోకి వెళ్ళేసాక ఇక్కడ మీకు అనేది ఈ యొక్క సాంగ్ అనేది మీకు కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అనేది కొద్దిగా ముందుకు స్క్రోల్ చేసి మనకు అనేది ఇంట్రో అనేది మనకు 12 సెకండ్స్లో మనకు అనేది ఇంట్రో అనేది మనకు కట్ అనేది చేయాలా ఫ్రెండ్స్, ట్రిమ్ అనేది చేయాలా. ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ సిజర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ఆ సింబల్ పైన మీరు ట్యాప్ చేసి ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క వీడియోని ముందుకు స్క్రోల్ చేసేయండి. ముందుకు స్క్రోల్ చేసి ఈ యొక్క వీడియో పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి, సో ఫ్రెండ్స్ ఇక్కడ లేయర్లోకి వెళ్ళేసి టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ యొక్క టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి, సో ఫ్రెండ్స్ మీరు అనేది ఫొటోస్ని యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మై బర్త్డే ఆల్బమ్ అని క్రియేట్ చేయండి ఫ్రెండ్స్. క్రియేట్ చేసి ఒకే పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకు అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ పైన మీరు ఫాంట్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన ఫాంట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మీరు ఫాంట్ కావాలంటే కూడా మీరు అనేది ఈ యొక్క అప్లికేషన్లోనే మీరు డౌన్లోడ్ అనేది చేసేసుకోవచ్చు. చేసుకొని చూడండి, నేను అనేది ఈ యొక్క ఫాంట్ని సెలెక్ట్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చాను. ఇచ్చేసి ఈ యొక్క ఫాంట్ని ఇలా జూమ్ అనేది చేయండి. జూమ్ చేసి దీన్ని స్ట్రైట్గా అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ చూడండి, ఇక్కడ సిజరింగ్ పక్కన ఈ యొక్క సర్కిల్ షేప్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి మీకు నచ్చిన కలర్ అనేది మీరు ఇచ్చేసేయండి. మీరు ఏ కలర్ అయితే ఇవ్వాలో ఆ కలర్ అనేది ఇచ్చేసి ఈ కింద చూడండి, ఇక్కడ షాడో అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి షాడో కలర్ అనేది ఏ కలర్ అయితే బాగుంటుందో ఆ కలర్ అనేది షాడో కలర్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసి కొద్దిగా ముందుకు అనేది స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. సో ముందుకు స్క్రోల్ చేసి ఈ యొక్క టెక్స్ట్ పైన ట్యాప్ చేసి ఇక సిజరింగ్లో దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక ట్రిమ్ ఆఫ్
సెకండ్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయండి, ఈ యొక్క టెక్స్ట్ పైన ట్యాప్ చేసి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఇన్ యానిమేషన్ ఏదైతే మనకు అనేది వెళ్ళిపోతుందో చూడండి, మనకు అనేది సైడ్కి వెళ్తుందో ఆ యొక్క ఆప్షన్ని మీరు అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇవన్నీ అవే ఫ్రెండ్స్, మీకు కావాల్సిన ఆప్షన్లన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి మనకు అనేది ఇలా మీరు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి, ప్లే చేసి చూడండి. అలాగే ఈ యొక్క అవుట్ యానిమేషన్లోకి వెళ్ళేసి అవుట్ యానిమేషన్ కూడా మీకు కావాల్సిన అవుట్ యానిమేషన్ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇలా అనేది మీరు అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా ఇచ్చేశాక ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే, ఇలా మీరు ముందుకు స్క్రోల్ చేసి ఇక్కడ లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళేసి, సో ఫ్రెండ్స్ మీరు మీకు కావాల్సిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి నేను అనేది మీకు చూపించడం కోసం మీ యొక్క ఇమేజ్ అనేది నేను అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా, మీరు మీకు కావాల్సిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఈ యొక్క ఆడియో పైన ఈ యొక్క వీడియో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసేయండి. ఎనేబుల్ అనేది ఇచ్చేసాక ఇక్కడ చూడండి మీకు అనేది కీ కలర్ లేకెళ్ళేసి మీరు అనేది గ్రీన్ కలర్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇచ్చేసాక ఇక్కడ 50% పైన అనేది 29% అనేది ఉండాలా, అప్పుడే మీకు అనేది క్లారిటీ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇచ్చేసాక టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు అనేది క్రాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ని మీరు ట్యాప్ చేసి ఇలా జూమ్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి మీరు అనేది సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి చూడండి మీకు అడ్జస్టబుల్గా మీరు అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసి, సో ఫ్రెండ్స్ లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది మీరు టైప్ చేసి ఓకే పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే సో ఫ్రెండ్స్ మనకు అనేది ఇలా వస్తుంది. సో ఫాంట్ కూడా మీకు ఈ ఫాంట్లోకి వెళ్ళేసేయండి, ఫస్ట్ ఆప్షన్లోకి ఫాంట్లోకి వెళ్ళేసి మీకు కావాల్సిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్కిల్ షేప్ ఉంది కదా, ఇక్కడ 3rd సింబల్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక మనకు అనేది ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి చూడండి మనకు అనేది ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ యానిమేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏ అయితే ఇన్ యానిమేషన్ దానికి సెట్ అయ్యేలా ఉంటుందో ఆ యొక్క ఇన్ యానిమేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మీరు అనేది. సో ఫ్రెండ్స్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇలా, సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా అనేది ఇచ్చేసేయండి, ఇలా ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఇది కూడా సేమ్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ మీరు కావాల్సిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఏ అయితే ఇమేజ్ ఇవ్వాలో ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా అనేది ఇచ్చేసి ఈ విధంగా ఇచ్చేసి 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసి, సో ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈస్గా లేయర్లోకి వెళ్ళేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది ఇచ్చేసి ఈ యొక్క టెక్స్ట్ని ఇలా మీరు సెట్ చేసుకొని మీరు అనేది ఇన్ యానిమేషన్ అనేది అవుట్ యానిమేషన్ అనేది మీరు ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ మీరు అనేది ఆ యొక్క టెక్స్ట్కి షాడో ఉంది కదా, ఆ యొక్క షాడోకి మీ కలరు ఏ కలర్ అయితే మీకు బాగుంటుందో ఆ కలర్ అనేది మీరు ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇలా ఇచ్చేసాక. సో ఫ్రెండ్స్ ఇలా ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అంతా చేసేసాక సో ఫ్రెండ్స్ మీకు అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చేంజ్ చేయాలి. అది ఎలా చేంజ్ చేయాలో ఏ విధంగా చేంజ్ చేయాలో క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కూడా లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అలా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ పైన అయితే ట్యాప్ చేయండి, ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇలా అనేది ఇచ్చేసాక సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ ఇలా అనేది సెట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఆడియో పైన ట్యాప్ చేసి, ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన ట్యాప్ చేసి, ఇక్కడ మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ మీరు ఆడియోలోకి వెళ్ళేసి ఇందులో మీ మొబైల్లో ఏదైతే సాంగ్స్ ఉన్నాయో ఆ సాంగ్స్ అన్నీ మీకు ఇందులో డిస్ప్లే అవుతాయి. ఇందులో మీకు కావాల్సిన సాంగ్ అనేది మీరు ఈ విధంగా మీరు అనేది సెలెక్ట్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సెలెక్ట్ అనేది చేసుకున్నాక టూ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ప్లస్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేస్తే కూడా, సో ఫ్రెండ్స్ మనకు అనేది ఏ విధంగా మీరు ఏ విధంగా అయితే సెట్ చేసుకున్నారో అలా సెట్ అయ్యే విధంగా ఇలా అయితే మనకు అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అనేది మీరు అయితే ఏ విధంగా అయితే ఎలా అయితే సెట్ చేసుకున్నారో ఆ సాంగ్ తగ్గినట్టు మీకు అనేది ఇమేజెస్ కానీ, ఇమేజెస్ కావచ్చు అలాగే వీడియో కావచ్చు ఇలా అనేది మనకు అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు షేడ్ సింబల్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేయండి. దాన్ని మీరు ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఎంత మెగా పిక్సెల్ కావాలో అంత మెగా పిక్సెల్ అడ్జస్ట్ అనేది చేసుకొని ఇక్కడ మీరు అనేది ఎంత ఎంబీలో కావాలో అంత ఎంబీలో మీరు అనేది అడ్జస్ట్ అనేది చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు అనేది ఈ యొక్క వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ అయ్యాక ఈ యొక్క వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.